ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పెద్ద నోటు బై బై చెబుతుంది నేటితో రెండు వేల రూపాయల నోటు చలామణి నుంచి తప్పుకోనుంది నోటు రద్దు సమయంలోనే ఆర్బీఐ స్పష్టంగా చెప్పినందున ఎవరి దగ్గరైనా రెండు వేల నోటు ఉంటే మార్చుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు రెండు వేల రూపాయల నోటు మార్చుకోవడానికి నేడే చివరి రోజు ఈ రోజు దాటిందో ఇక ఆ నోటు చెల్లదనే భావించవచ్చు ఎందుకంటే నోటు రద్దు చేసిన సమయంలో సెప్టెంబరు ముప్పై చివరి రోజని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది దీంతో ఇప్పటికే చాలామంది ఆ నోటును బ్యాంకుల్లో జమ చేశారు ఇతరత్రా లావాదేవీల ద్వారా మార్పిడి చేసుకున్నారు అయినా ఈ నోట్ల మార్పిడి విషయంలో కొందరు ఏమరపాటుగా ఉన్నారని అలాంటివారు ఇవాల్టిలోగా మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద కరెన్సీ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అంటే రెండు వేల రూపాయల నోటును చలామణి నుంచి తీసివేసింది మార్కెట్లో ఉన్న ఈ నోట్లను తిరిగిచ్చే సదుపాయాన్ని కల్పిస్తూ ఆర్బీఐ బ్యాంకుల ద్వారా రిటర్న్ చేయడానికి లేదా మార్పిడికి అవకాశం ఇచ్చింది రెండు వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంక్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు మూడు లక్షల అరవై రెండు వేల కోట్ల రూపాయలు విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది సెప్టెంబర్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టు ముప్పై ఒకటి వరకు మొత్తం చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో తొంభై మూడు శాతం ఆర్బీఐకి తిరిగొచ్చాయి అదే సమయంలో సెప్టెంబర్ ప్రారంభం వరకు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లో ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఎటువంటి డేటాను విడుదల చేయనప్పటికీ ఇందులో కొంత భాగాన్ని ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉండవచ్చు అయితే ఇప్పటికీ ఈ నోట్లు ఉన్నవారు బ్యాంకు లేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ద్వారా మార్చుకోవచ్చు సాధారణంగా ఆధార్ ఆధార్తో లింక్ చేసినా లేదా నామినీ పేరును తో లింక్ చేసినా అటువంటి ఫైనాన్స్ సంబంధిత పనుల కోసం గడువును పొడిగించడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తోంది అయితే రెండు వేల నోట్ల గురించి మాట్లాడితే దాని గడువును పొడిగిస్తారనే ఆశ కనిపించడం లేదు దేశంలో ప్రస్తుతం ఉన్న రెండు వేల రూపాయల నోట్లు చాలా వరకు తిరిగి రావడమే దీనికి కారణం అయితే ఆర్బీఐ గడువును పొడిగిస్తుందో లేదో వేచి చూడాల్సిందే